కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడి పాదాల చెంత తిరుపతిలో కొలువైంది తిరుచానూరు పద్మావతి అమ్మవారు. ఆ ఏడు కొండల వాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అలాగే అమ్మవారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కొత్త శోభను సంతరించుకుంటుంది. పంచమి తీర్థం, చక్ర స్నానం వంటి కార్యక్రమాల సమయంలో పుష్కరిణి వద్దకు భక్తజనం పోటెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుచానూరు అమ్మవారి ఆలయంలో అనేక అభివృద్ధి పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించింది. పవిత్ర పుష్కరిణి ఆధునికీకరణకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా 6,65 లక్షల రూపాయలు ఖర్చు చేసి అమ్మవారి పుష్కరిణిని భక్తుల అవసరాల మేరకు తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం పుష్కరిణి చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్స్ తొలగించి రాతి కట్టడం ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో ఇత్తడి గ్రిల్స్ సాయంతో మరింత ఆకర్షణీయంగా పుష్కరిణి చుట్టూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల మెట్లు ఎగుడు దిగుడుగా ఉండటంతో ఉత్సవాల సమయంలో భక్తులు పుష్కరిణిలోకి దిగడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భక్తులు దిగడానికి అనువుగా మెట్లు ఉండేలా మార్పులు చేస్తున్నారు. ఇక గతంలో పుష్కరిణిలోని నీళ్లు భూమిలోకి ఇంకకుండా మొత్తం రాళ్లు వేయించారు. వాస్తు ప్రకారం అలా ఉండకూడదన్న వేద పండితుల సూచనతో పద్మ సరోవరంలో అష్టదిక్కుల్లో 7 అడుగుల లోతులో బావులు తవ్వి ఇంకుడు గుంతల తరహాలో ఏర్పాటు చేశారు. పుష్కరిణిలో వ్యర్థాలు తొలగించేందుకు నీటిని శుద్ధి చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 5 నెలల్లో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈలోగా పుష్కరిణిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అధికారులు చెబుతున్నారు.